యాత్రలో భాగంగా ఏలూరు జిల్లాలో పర్యటించారు. బాధిత రైతు కుటుంబాలకు ఆయన చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఇప్పుడు సభా ప్రాంగణం వద్ద నుంచి జన సైనికులతో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ బాబు మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు ప్రసాద్ బాబు. మురళి, ఏదైతే ఈరోజు ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి కౌలు రైతుల్లో అమోఘ స్పందన లభించింది. ఈ రోజు చింతలపూడిలో మీటింగ్ ప్రాంగణం వద్ద ఉన్నాం. మీటింగ్ కొద్దిసేపటి క్రితం అవటం జరిగింది. ఇక్కడ నేతలు ఉన్నారు, జనసేనకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు. సార్, ఎలా జరిగిందంటారు ఈ కౌలు రైతు భరోసా యాత్ర? జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రైతులకి భరోసా కల్పించాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి ప్రోగ్రాం చాలా అత్యంత ఉత్సాహంగా విజయవంతంగా ముగిసిందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వీరమహిళలో శక్తి వంచన లేకుండా కష్టపడి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కష్టపడిన ప్రతి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన రెండో విడతగా చింతలపూడి రావటం, ఇక్కడ చింతలపూడిలో రైతులకి సుమారు 41 మందికి ఈ రోజున 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయటం జరిగింది. వారి కుటుంబాలను కూడా ఏదో ఉడతా భక్తిగా ఆదుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం, కార్యకర్తలందరూ దాన్ని భుజాన్ని వేసుకొని శక్తి వంచన లేకుండా కష్టపడి విజయవంతంగా నిర్వహించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల నుంచి, రైతుల నుంచి, అనేక మంది నుంచి దీని మీద హర్షాతిరేకాలు వెలుబుచ్చుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలా చూడొచ్చు ఈ రోజు జరిగినటువంటి యాత్ర స్పందన ఎలా ఉందండి? ఈరోజు జరిగినటువంటి ఏదైతే రైతు భరోసా యాత్ర పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా తలపెట్టారు, అంటే ధైర్యంగా, ఎందుకంటే ప్రభుత్వం తలపెడతాం వేరా, ఏ అధికారం లేకుండా ఏ పదవిలో లేకుండా కూడా తలపెడతాం అనేది చాలా గ్రేట్ అనమాట. ఈరోజు రైతాంగం కానీ పబ్లిక్ కానీ సాధారణ పౌరులు కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారంలో డబ్బు ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం, ఈ రోజున మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి ఈ సిగ్గులైనటువంటి ప్రభుత్వాన్ని మేలుకొలిపేటువంటి ఒక కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని రైతు భరోసా పెట్టి మరి వాళ్ళందరినీ కూడా ఓదార్చి వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది అది మామూలు విషయం కాదు. అది ఈరోజు ఇక్కడ 41 లక్ష రూపాయలు ఈరోజు 41 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇది ఒక సంకేతం, ఒక ఇండికేషన్, రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరచడం, ఏదైతే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉందో దాన్ని మేలుకొల్పడం, అదేవిధంగా ఇతర పార్టీలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా నాయకత్వానికి ఒక చైతన్యాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు కానీ, రైతాంగం కానీ అందరూ కూడా మరి యొక్క చింతలపూడి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మరి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి ప్రతి విలేజ్లో కూడా బ్రహ్మరథం బట్టి అందరూ ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కానీ, రైతులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా చాలా విశేషమైనటువంటి స్పందన అనేది వచ్చింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుద్ది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఆత్మవర్షం చేసుకొని ప్రతి ఒక్క రైతుకు కూడా 7 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి 7 లక్షల రూపాయలు అందిస్తూ మళ్ళా ఏదైతే కౌలు రైతులు కానీ, రైతులు కానీ ఆత్మహత్యలకి పాలు పడకుండా వాళ్ళకి భరోసా ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా జనసేన పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే గతంలో జరిగిన యాత్ర కంటే భిన్నంగా జరిగింది, అనూహ్య స్పందన వచ్చింది అంటున్నారు మీరు, ఎంతవరకు ఇది? అవును, గతంలో జరిగిందంటే అది ఒక రాజకీయ కార్యక్రమంగానో లేకపోతే పార్టీ మీటింగ్గానో ఉండేది. ఇది ఏంటంటే ఒక లక్ష్యంతో, ఏదైతే బాధల్లో ఉన్నటువంటి, కన్నీటితో ఉన్నటువంటి కుటుంబాల కన్నీటి తుడిసేటువంటి కార్యక్రమం, ఇతర వర్గాలకి భరోసానిచ్చేటువంటి కార్యక్రమం కనుక ఇది భిన్నంగా ఉంది. ప్రజలు కూడా విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఇతర పార్టీ నాయకులు కూడా ఈరోజు చాలా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క నాయకులు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అధికారంలో లేకపోయినా ఆయన కష్టపడినటువంటి డబ్బులు ఇస్తున్నారు. ఆయన చూసి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు కానీ, సేవామూర్తులు కానీ, ఎవరైనా మానవతావాదులు కానీ ఇంకా ముందుకు వచ్చి డబ్బులు ఇస్తూ ఉన్నారు. దీనికి ఒక నిధి అనేది ఏర్పడతా ఉంది. ఈ రోజున కౌలు రైతుల కుటుంబాలకు భరోసా అనేది కలుగుతూ ఉంది. దీన్ని బట్టి ఇంకొక ఏదైనా ఇంకొక యాంగిల్, ఇంకొక వ్యవస్థ ఏదైనా, అంటే ఈవేళ కౌలు రైతులు కావచ్చు, రైతులు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఇంకొక వ్యవస్థ ఏదైనా కుంటుపడినప్పుడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే సక్సెస్ అవుద్ది అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్ళింది.
సార్ ఎలా చూడొచ్చు ఈ రోజు యాత్ర మీరు ఎలా అనిపించింది? ఇవాళ మీరు యాత్ర మొదలైంది చూస్తూనే ఉన్నారు. ప్రజలు అడుగడుగున నేరాజనాలు పట్టారు, భ్రమరథం పట్టారు రా పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నిజంగా ఆయన రాష్ట్రంలో యువతలందరినీ కూడా మేల్కొల్పే ప్రయత్నం చేశారు. అందరినీ కూడా మీరు మీ దగ్గర ఉన్న సమస్యలు మీరు ప్రశ్నించండి అంటూ కూడా ప్రతి యువత యువతి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఇవాళ మీటింగ్ జరిగింది. మీరే చూశారు సభా వేదిక అంతా కూడా చుట్టుపక్కల ఉన్న యువతులందరూ కూడా ఎంతో చైతన్య పడవటం కానీ లేదంటే ఈయన మాట్లాడిన విషయాలు కానీ ఏదైతే సద్విమర్శలుగా తీసుకుంటూ ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుని ఆ పాలసీ మేకింగ్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి జనసేన తరఫున మేమందరం కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో ఎవరైతే కూడా అందరూ పాటుపడ్డారో అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మేడం.